నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా విభజించే యోచనలో సర్కార్. ఆ తర్వాతే బల్దియా ఎన్నికలకు వెళతామన్న మంత్రి కోమటిరెడ్డి. 20 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని బీఆర్ఎస్ ఆరోపణ. మంత్రి తుమ్మల ప్రకటనతో నిజమైందన్న కేటీఆర్. ఫేక్ డాక్యుమెంట్లతో భూములు కబ్జా చేస్తున్న ముఠా అరెస్ట్. బతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ మోసాలు. మహారాష్ట్ర సచివాలయం వద్ద హైడ్రామా. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 3 అంతస్తు నుంచి దూకిన ఉపసభాపతి. రాష్ట్రంలో 3వ రోజు వైభవంగా బతుకమ్మ సంబురాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆడి పాడిన మహిళలు.